హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు భారతీయ గవర్నమెంట్ జాబ్స్ సడ్డ యూట్యూబ్ ఛానల్ నేను మీ శరత్ చంద్ర రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని అండ్ అలాగే మీరు కోరుకున్నటువంటి మంచి గవర్నమెంట్ ఉద్యోగం మీరు సాధించాలని కోరుకుంటూ అందరికీ కూడా నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరం శుభాకాంక్షలు అండి రీసెంట్గా ఒక ముఖ్యమైనటువంటి నోటీస్ అనేది రైల్వే శాఖ నుంచి విడుదలైంది అందులో ఏంటంటే ఫేజ్ టూ ఎగ్జామినేషన్ సిబిటీకి సంబంధించి వాళ్ళు ముఖ్యమైనటువంటి షెడ్యూల్ రిలీజ్ చేశారు ఇప్పటిదాకా మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిబిటీ వన్ ఫేజ్ వన్ ఎగ్జామినేషన్స్ జరిగినాయండి ఇప్పుడు ఫేజ్ టూ జరుగుతోంది ఈ ఫేజ్ టూలో వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఎగ్జామినేషన్ అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది ఫేజ్ టూ అనేది అండ్ అలాగే ఎన్ని లక్షల మంది అప్లై చేశారో అన్న వివరాలన్నీ కూడా ఇందులో చెప్పారు అయితే సెకండ్ ఫేజ్ అనేది పదహారు ఒకటి రెండు వేల ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి ఈ మధ్యలో జరుగుతుందండి అండ్ అలాగే ఫేజ్ టూ ఎగ్జామ్కి స్కెడ్యూల్ అయిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో మీ అందరూ కూడా మీ తాలూకా ఎగ్జామినేషన్ సిటీ అండ్ అలాగే డేట్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఇంకా దీనికి సంబంధించి ఇరవై ఏడు లక్షల మంది ఈ ఫేజ్ టూలో రాయబోతున్నట్లు అంచనా ఉన్నాయని చెప్పేసి రైల్వే శాఖ అఫీషియల్గా చెప్పడం జరిగిందండి కాబట్టి ఇరవై ఏడు లక్షల మంది మీతో పోటీ పడుతున్నారు అంటే మీరు ఎంత శ్రద్ధతో ప్రిపేర్ అవ్వాలనేది మరొక్కసారి ఆలోచించుకుని చాలా గట్టిగా ప్రిపేర్ అయితే అవ్వండి ఎగ్జామ్ కూడా బాగా రాయండి అలాగే ఈ పదహారు ఒకటి రెండు వేల ఇరవై ఒకటి నుంచి ముప్పైవ తారీఖు వరకు జరిగేటువంటి ఈ ఫేజ్ టూ ఎగ్జామినేషన్కి సంబంధించి కాల్ లెటర్స్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి ఈ ఈ కాల్ లెటర్స్ అనేది ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే ఫోర్ డేస్ ప్రయో ద ఎగ్జామినేషన్ డేట్ అండి అంటే ఫోర్ డేస్ ప్రేయర్ ముందు ఎగ్జామినేషన్ డేట్ ఏదైతే మెన్షన్ చేస్తారా ఫోర్ డేస్ ప్రేయర్ ముందు మీరు డౌన్లోడ్ చేసుకుని మీ తాలూక ఎగ్జామ్ సిటీ అండ్ అలాగే మీ తాలూకా ఎగ్జామినేషన్ డేట్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అని చెప్పి వాళ్ళు క్లియర్గా మెన్షన్ అయితే చేశారు ఎస్ఎస్సి సిజిఎల్ అలాగే సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి విఎంఆర్ లాజిక్స్ వాళ్ళు మంచి కోచింగ్ క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తున్నారు అండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక వీడియో డిస్క్రిప్షన్ లో వీళ్ళ తాలకు డీటెయిల్స్ ఇస్తాను మీరు కాంటాక్ట్ చేసి కనుక్కోవచ్చు ఆన్లైన్లోనూ ఆఫ్లైన్ లోనూ వాళ్ళు క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తున్నారు అండ్ అలాగే రాబోయే రోజుల్లో ఏపీ పోలీస్ కానిస్టేబుల్ కి సంబంధించిన ఉద్యోగాలు అలాగే ఇత స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అన్నిటికి వీళ్ళైతే ట్రైనింగ్ ఇస్తున్నారు సో వీళ్ళతో మీరు ఒకసారి మాట్లాడుకుని మీకు నచ్చితే కనుక తప్పకుండా జాయిన్ అవ్వచ్చు డిస్క్రిప్షన్లో అన్ని డీటెయిల్స్ కూడా ఉంటాయి అలాగే కోవిడ్ నిబంధనలను దృష్టిలో పెట్టుకుని వాళ్ళైతే ఎగ్జామినేషన్ సెంటర్స్ని ఫేజ్ వైజ్గా కండక్ట్ చేస్తున్నారు ఈ విషయం మనందరికీ తెలిసిందే మీరు కూడా కోవిడ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ను పాటిస్తూ సక్సెస్ఫుల్గా ఎగ్జామినేషన్ అయితే మీరు రాయాలని అయితే కోరుకుంటున్నానండి అండ్ అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే దీనికి సంబంధించి సెకండ్ ఫేజ్ ఏదైతే మీరు స్కెడ్యూల్ అవుతుందో మీకు మీ ఈమెయిల్కి అండ్ అలాగే మొబైల్ నెంబర్కి కూడా మెసేజ్ అనేది రావడం జరుగుతుందని రైల్వే శాఖ వాళ్ళు అఫీషియల్గా చెప్పడం జరిగింది అండ్ అలాగే ఈ రైల్వే శాఖకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ను కూడా మీరు రైల్వే అఫీషియల్ వెబ్సైట్లో ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఇంకా మిగిలినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఈ ఫేజ్ టూలో స్కెడ్యూల్ కాలేదో వాళ్ళకి తర్వాత ఫేజెస్లో మీ ఎగ్జామినేషన్ అనేది స్కెడ్యూల్ అవుతుంది కంగారు కూడా మీరు పడాల్సిన పని లేదు అని చెప్పి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు మీకు ఏమైనా ఇంకా హెల్ప్ డెస్క్ అంటే మీకు ఏమైనా రైల్వే శాఖ నుంచి ఇంకా మీకు సలహాలు లేకపోతే ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా మీరు రైల్వే శాఖకు కాల్ చేసి మీరు కనుక్కోవచ్చండి అండ్ అలాగే మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా సరే రైల్వే శాఖ హెల్ప్ డెస్క్ నెంబర్ ఉంటుంది ఆ హెల్ప్ డెస్క్ నెంబర్ కూడా మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు రైల్వే శాఖ నుంచి వచ్చేటువంటి ఆర్ఆర్బి ఎన్టీపీసీ అఫీషియల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మన ఛానల్ అందిస్తే ఉంటాను తప్పకుండా ఎవరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అందరికీ ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నేను మీ శరత్చంద్ర హ్యావ్ అ నైస్ డే